గడిచిన కొన్ని రోజులుగా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా చాలా అంశాలు బయటికి రావాల్సినటువంటి చాలా అంశాలు రావాల్సిన విధంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలు బయటికి రాలేదు. ఇదే ముఖ్యంగా కాగ్ నివేదిక సంబంధించి విశ్లేషణ చేస్తే చాలా లోతైనటువంటి అంశాలు ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఆర్థిక నిర్వహణకి సంబంధించినటువంటి లోపాలకు సంబంధించిన అంశాలు చాలా తీవ్రమైనటువంటి అంశాలు బహిర్గతం అవుతా ఉన్నాయి. గడిచిన 3-4 రోజుల్లో చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏదైతే కాగ్ నివేదిక ఇచ్చారో దాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది, విస్తుపోయే విధంగా అరాచకాలు బహిర్గతం అయ్యాయి, అవి నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో నిర్వహణ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడింది. ముఖ్యంగా 2021-22 సంబంధించినటువంటి సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని కూడా కలిపి చూస్తే నిర్ఘాంతపోయేటటువంటి కఠోరమైనటువంటి వాస్తవాలు బహిర్గతమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం, పాలనా తీరు అరాచకం, రాష్ట్ర భవిష్యత్తు అంధకారం, ప్రభుత్వ తీరు అయోమయం జగన్నాథంలాగా ఉంది. కాగ్ చెప్పినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దానికి సంబంధించినటువంటి తప్పులు ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుల్ని సర్దుబాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అప్పులలో ప్రథమం, మూలధన వ్యయంతో అభివృద్ధి చేయటంలో అధమంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఒకసారి మేము కనుక చూసినట్లయితే ఆర్బీఐ కూడా నివేదిక ఇచ్చింది ఈ మధ్య కొన్ని రోజుల క్రితం. ఆ నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తితోటి అప్పుల్ని పోల్చినప్పుడు దేశంలో పంజాబ్ 48% ఉండటంతో ప్రథమ స్థానం ఉన్నట్టుగా వాళ్ళు తెలియజేయటం జరిగింది. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆ నివేదికలో వాళ్ళు ఏ లోపాలైతే ఎత్తి చూపించారో ఆర్థిక నిర్వహణ గణాంక నిర్వహణ అకౌంటింగ్ విధానంలో ఉన్న తప్పుల్ని మొత్తం కూడా సవరిస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులలో జిఎస్డిపిలో అప్పుల శాతం 41%, దాదాపు 41% కనబడుతుంది. అంటే పంజాబ్కి 48% ప్రథమ స్థానం ఉంటే 41% ఆంధ్రప్రదేశ్కి స్పష్టంగా వాళ్ళు అడ్జస్ట్ చేస్తే సవరణలు చేస్తే ఉండేటటువంటి నిష్పత్తి అప్పులతోటి జిఎస్డిపి అనేటటువంటి విషయాన్ని ఆర్బీఐ నివేదిక ఏదైతే ఉందో దానికి ఇక్కడ కాగ్ రిపోర్ట్ని కూడా జోడించి ఈ లెక్కల్ని సవరిస్తే బహిర్గతమైనటువంటి కఠోరమైనటువంటి వాస్తవం. కానీ ఏదైతే అనధికారిక అప్పులు, ఏదైతే చెల్లించాల్సినటువంటి బిల్లులు, సప్లైర్స్కి చెల్లించాల్సినటువంటి చెల్లింపులు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా అన్నింటినీ కూడా కలిపి చూస్తే దాదాపు 50% దాటేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. అప్పుల్లో జిఎస్డిపి ఈ సవరణలన్నీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానానికి వచ్చేటటువంటి పరిస్థితి అప్పుల్లో అనేటటువంటి దాన్ని బహిర్గతం అవుతూ ఉంది. మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రుణాలు, కార్పొరేషన్ రుణాలు, స్పెషల్ పర్పస్ వెహికల్ రుణాలు, అలాగే పెండింగ్ బిల్లులు, సప్లైర్స్కి చేయవలసినటువంటి చెల్లింపులు, వీటన్నింటినీ కూడా జిఎపిఎఫ్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు జిఎపిఎఫ్ వాడేసుకుందో వీటన్నింటినీ కూడా కలిపితే, పంచాయతీలకి సంబంధించినటువంటి నిధులు డైవర్ట్ చేసినటువంటి వాటిని వాళ్ళకి వెనక్కి ఇవ్వాల్సినవి కలిపితే 10,70,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నట్టుగా ఆమె తెలియజేయటం జరిగింది. మీడియా కూడా విస్తృతంగా అంశానికి సంబంధించిన వాస్తవాలని ప్రజలకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే అది ఆగస్టు 2023 ఆ రోజుకున్నటువంటి మాట. ఇవాళ చూస్తే కాగ్ నివేదికని చూస్తూ ఇప్పుడు 2021-22 సంవత్సరానికి కాగ్ నివేదికను చూస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తే
స్పష్టంగా ఒక డజన్ లక్షల కోట్ల వైపుకి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లే ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే 2021-22 సంవత్సరానికి దాదాపు 118,393 కోట్ల రూపాయల వరకు వివిధ కార్పొరేషన్లు స్పెషల్ పర్పస్ వెహికల్స్ రుణాలు ఉన్నాయి. అలాగే డిస్కామ్స్కి సంబంధించినటువంటి రుణాలు 17,840 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి అని కాగ్ నివేదికలు ప్రస్తావిస్తూ వీటన్నింటి కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ పరిధిలో కలపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కార్పొరేషన్ రుణాలు కానీ ఈ డిస్కామ్ రుణాలకి సంబంధించి చెల్లింపులు బడ్జెట్లో వచ్చేటటువంటి ఆదాయం నుంచి చెల్లిస్తున్నారు. ఆయా కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పీవీలు ఏవైతే ఉన్నాయో, అవి స్వయం సమృద్ధిగా వచ్చినటువంటి ఆదాయంతో చెల్లించట్లేదు, బడ్జెట్ ఆదాయాన్ని డైవర్ట్ చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కాగ్ ఎత్తి చూపించింది. ఇవాళ అకౌంటింగ్ నియమ నిబంధనలకి తిలోదకాలు ఇచ్చినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మనం కనుక గమనిస్తే ఇదే రకమైనటువంటి ఆర్థిక నిర్వహణ ప్రస్తుతం కూడా రాష్ట్రంలో నడుస్తూనే ఉంది. ఇప్పటికి కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వేయవలసినటువంటి ప్రశ్న, చాలా తీవ్రమైన ప్రశ్న, రాష్ట్రంలో అసలు మొత్తం ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ఎన్ని ఆడిట్ రిపోర్ట్లు ఎంత దీర్ఘకాలంగా ఎన్ని కార్పొరేషన్లకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి అనేటటువంటి ప్రశ్న చాలా కీలకమైంది. ఎందుకంటే విబ్బుడిముడిగా ఇష్ట రీతిన కార్పొరేషన్ల మాటన స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి వాటి రుణాలని సేకరిస్తా బడ్జెట్ ఆదాయాన్ని నుంచి చెల్లింపు చేస్తున్న క్రమంలో ఈ అంశాన్ని కూడా కాగ్ ప్రస్తావించింది. రాష్ట్రంలో దాదాపు 118 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 118 కార్పొరేషన్లో కేవలం 14 మాత్రమే సకాలంలో లెక్కలు ఎప్పుడు లెక్కలు అప్పుడు చూపిస్తూ ఉన్నాయి. మరో 23 కార్పొరేషన్లు 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు మాత్రమే లెక్కలు చూపించారు. మరో 11 కార్పొరేషన్ లెక్కలు 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు మాత్రమే చూపించారు. మిగిలిన కార్పొరేషన్ల గురించి అసలు ఇక మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ముందు నేను ప్రస్తావించిన 118,393 కోట్ల రూపాయల వివిధ కార్పొరేషన్ రుణాలు మొత్తం 118 కార్పొరేషన్లో 30 కార్పొరేషన్లు మాత్రమే, మిగతా 88కి సంబంధించినటువంటి డాటా సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈవెన్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కి ఇవ్వటం లేదు అనేటటువంటి వ్యాఖ్య వారు చేయటం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అందులో ఉన్నటువంటి రుణాలు ఏమన్నా ఉన్నాయా, వాటికి సంబంధించినటువంటి ఆర్థిక భారం ఏంటనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఒకసారి మనం కనుక గమనించినట్లయితే మార్చి 31, 2022 నాటికి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి లెక్కల బడ్జెట్లో మేము ఎఫ్ఆర్బిఎం లిమిట్ అని చూపిస్తున్న లెక్కల ప్రకారం 372,503 కోట్లు చూపిస్తున్నారండి. దానికి 30 కార్పొరేషన్లకి సంబంధించి 118,393 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు చూపిస్తున్నారు. ఈ 118,393 కోట్లు మొత్తం కూడా బడ్జెట్ ఆదాయం నుంచి, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆర్టికల్ 293 క్లాజ్ 3 వయలేషన్తో ఈ చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా స్పష్టంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో తీసుకోవాలని కాగు సూచించింది. ఆ విధంగా సూచించినప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం కాగ్ నివేదిక ప్రకారం 490,897 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలో చూపించాలి అని చెప్పడం జరిగింది వాళ్ళు. అయితే ఇక్కడ పెండింగ్ బిల్లులు కానీ, ఇందాక మేము చెప్పినట్టు ఉద్యోగుల జీపీఎఫ్ కానీ, పంచాయతీలకి సంబంధించినటువంటి నిధులు మళ్లింపుకి సంబంధించినటువంటి బకాయిలు కానీ, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపితే 2023 నాటికి 6.5 లక్ష కోట్లు, అలాగే 7,50,000 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి, అలాగే ఈ డిస్కామ్స్ వీటికి సంబంధించినటువంటి ఏదైతే నేను బిల్లులు చెప్పానో వీటన్నిటిని కూడా కలిపితే 11 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో రుణాలని సేకరించడం జరిగింది. ఈరోజు 11 లక్షల కోట్ల పైమాటే శర వేగంగా రికార్డు స్థాయిలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాలనేటటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 2023-24 ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో కూడా ఇప్పటికే 23,000 కోట్లు వివిధ కార్పొరేషన్ల ద్వారా, 43,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలో రుణాలని సేకరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రుణాలని ఇంత అపరిమితంగా ఇబ్బడిముడిగా చేసుకోవడానికి వెసులుబాటుగా 2021-22 రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక కార్యక్రమాన్ని చేసింది. రాష్ట్ర ప్రభుత్వం
రెవెన్యూ వసూళ్ళలో 90% వరకు మాత్రమే రిస్క్ గ్యారంటీలు ఇవ్వచ్చు అనేటటువంటి నిబంధనని సవరించి దాన్ని 180%కి పెంచుకున్నారు. ఒక్కసారిగా 90%ని 180%గా ఆ గ్యారంటీలకు సంబంధించినటువంటి రెవెన్యూ వసూళ్ళు పెంచుకోగానే ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ రుణాలని స్పెషల్ పర్పస్ వెహికల్ రుణాలని ఇబ్బడిముడిగా వేల కోట్లు లక్షల కోట్లు పెంచుకునేటటువంటి వెసులుబాటు తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్పులు చేసిందని కాగు వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఒక్కసారి రాష్ట్ర ఆర్థిక నిర్వహణను కూడా మనం గమనిస్తే 1,00,000 కోట్ల రూపాయల వరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఆ గ్యారంటీలు ఇన్వోక్ అయితే, అంటే ఆ గ్యారంటీలకు సంబంధించిన నిబంధన లేదన్నా అటు ఇటైతే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఆ ప్రమాదం పొంచి ఉంది. ఇంత మొత్తం చెల్లించే స్తోమత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా అనేటటువంటి ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఉంది. అలాగే బడ్జెట్ ఆదాయంతో చెల్లించేటటువంటి కార్పొరేషన్ రుణాలపైన కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొరడా దులిపించింది. అయితే ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటికి మాట్లాడకుండా, బయటికి తెలియనియకుండా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు అనేటటువంటి ఒక భ్రమ కల్పించేటటువంటి ప్రచారం జరిగింది. దానికి సమాధానంగా రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులైనటువంటి మా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అలాగే కనకమేళ రవీంద్రరావు గారు కుమార్ గారు తెలుగుదేశం పార్టీ, వీరిద్దరూ అడిగిన ప్రశ్నకి ఆగస్టు 1, 2023న స్పష్టంగా సమాధానాలు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎఫ్ఆర్బిఎంని బైపాస్ చేసి కార్పొరేషన్ రుణాల్లో రుణాలు తెచ్చి కార్పొరేషన్ తెచ్చినటువంటి రుణాలని బడ్జెట్ ఆదాయంతో చెల్లించేటటువంటి వాటిని ఎఫ్ఆర్బిఎం లిమిట్లో పెట్టాలి అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించినటువంటి అంశాన్ని తెలియజేశారు. ముఖ్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి 22,366 కోట్లు, 2022-23కి 57,449 కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్ రుణాలు, ఎస్పీవి రుణాలు ఏ అయితే బడ్జెట్ ఆదాయంతో చెల్లిస్తున్నటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో కలపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Article 293(3) వైలేషన్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేజ్ చేస్తున్నటువంటి రుణాలకి సంబంధించి కొరడా దులిపించేటటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుందనేటటువంటి వాస్తవాన్ని ఈ యొక్క రిప్లై ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఈ విధంగా ఈ సర్దుబాట్లు, ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు, అరాచకాలు, ఈ సర్దుబాట్లు భవిష్యత్తుకి వచ్చేటటువంటి సంవత్సరాల్లో కనుక చేసినట్లయితే ఈయన ఎంతకాలం ఉంటాడో తెలియదు. భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రభుత్వాల మీద ఇవి పెనుభారం అయ్యి ఆ ప్రభుత్వాల నిర్వహణ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లేటటువంటి కుట్రను చేస్తున్నట్టు కనబడుతుంది. తన కనుక అధికారంలోకి లేకపోతే వచ్చేవాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడాలనేటటువంటి కుట్ర ఏమన్నా దాగుందా అనేటటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూస్తూ ఉన్నట్టయితే కార్పొరేషన్ రుణాలు, స్పెషల్ పర్పస్ వెహికల్ రుణాలకు సంబంధించి Article 293(3) వైలేషన్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐడెంటిఫై చేసి సంబంధిత చర్యలకు ఉపక్రమించినటువంటి సంగతిని ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలు చెప్తే రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి గారు ఇప్పటికే రిప్లై ఇచ్చారు. చాలా కీలకమైనటువంటి అంశం కాగు ఇంకొక అంశాన్ని, చాలా ఇంపార్టెంట్ పాయింట్, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏంటంటే సకాలంలో ఖర్చులు చేయవలసినటువంటి వ్యయాన్ని వివిధ పథకాలకి చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం కోల్పోయినటువంటి నిధులు రెవెన్యూ వ్యయం కింద 25,256 కోట్లు, మూలధన వ్యయం కింద 1,124 కోట్లు, వెరసి మొత్తం 26,380 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము వివిధ పథకాల కింద చేయాల్సినటువంటి వ్యయాన్ని కేంద్రం ఇచ్చేటటువంటి సంబంధించినటువంటి స్కీమ్స్కి కానీ, ఆర్థిక సంఘంకి ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్గా పెట్టాల్సినటువంటి అమౌంట్స్ కానీ ఇవి ఏవి కూడా సకాలంలో పెట్టకపోవటం వల్ల దాదాపు 26,380 కోట్ల రూపాయల వరకు సకాలంలో ఖర్చు చేయకపోవటం వల్ల అది ఆ అభివృద్ధి కుంటిపడింది, ఆ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందవలసినటువంటిది అందకుండా పోయినాయి. మరొక వైపు ఈ 26,380 కోట్ల రూపాయల వరకు కూడా రెవెన్యూ లోటు, అలాగే ద్రవ్య లోటు తక్కువగా చూపించి లెక్కలని మేనేజ్ చేయడం జరిగింది. ఈ 26 ఈ అంశాన్ని కాగు ప్రస్తావించింది, కాగు మాట్లాడటం జరిగింది తమ నివేదికలో.
ఒక్కొక్క అంశాన్ని మనకు చూసినట్లయితే 26,380 కోట్లలో ఒకటి ఆర్థిక సంఘం గ్రాంట్లు వైద్యం కోసం ఇచ్చింది 480 కోట్ల రూపాయలండి 488 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వ్యయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పోగొట్టుకున్న నిధులు 6,356 కోట్లండి. కేంద్ర ప్రాయోజిత పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులుగా రిలీజ్ చేయాల్సినటువంటివి రిలీజ్ చేయకపోవటము వల్ల 3,540 కోట్ల రూపాయలండి. రాష్ట్ర పథకాలు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్లో పెట్టి చేయకుండా ఎగ్గొట్టినవి 7,762 కోట్ల రూపాయలండి. ఇవి కాకుండా ఇతర వ్యయాలు చేయాల్సినవి చేయకుండా ఆపినవి 8,232 కోట్లు. మొత్తం కలిపితే 26,380 కోట్ల రూపాయలు ఈ యొక్క వ్యయం చేయకుండా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు, మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టకపోవడం, ఆర్థిక సంఘం ఇవన్నీ కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి, ఖర్చు కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ బడ్జెట్కి సంబంధించి ఒకసారి చూస్తే 2021-22కి సంబంధించి వారు ఆ బడ్జెట్లో పెట్టింది 13,392 కోట్లు అయితే వాస్తవానికి ఖర్చు పెట్టింది 10,427 కోట్లు. అంటే దాదాపు ఒక 3,400 కోట్లు ఇక్కడ రెవెన్యూ వ్యయం కింద, అలాగే మూలధన వ్యయం కింద ఎక్విప్మెంట్స్కి మెడికల్ అండ్ హెల్త్ శాఖకి సంబంధించి బడ్జెట్ కేటాయించింది 2,687 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 1,146 కోట్లు. 2,695 కోట్లు రెవెన్యూ వ్యయము, 1,539 కోట్ల రూపాయలు మూలధన వ్యయం, రెండింటిని క్లబ్ చేస్తే దాదాపు 4,500 కోట్లు మెడికల్ హెల్త్ బడ్జెట్కి కేటాయింపుల కన్నా తక్కువ వ్యయం చేశారు. ఎక్కడైనా ఆరోగ్యం అనేటటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, బడ్జెట్కి మించి ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉండేటటువంటి దానిలో వారు పెట్టినటువంటి బడ్జెట్లోనే 4,500 కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 488 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆరోగ్యానికి సంబంధించి దాన్ని కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి చేశారు. కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నానని చెప్తారు, ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించినటువంటి మందులు ఉండవు హాస్పిటల్లో, హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్కి చెల్లింపులు చేయకపోవటం, మరి బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు వరకు ఉన్నదాన్నే కేటాయించిన ఖర్చు చేయనటువంటి పరిస్థితి. అలాగే వ్యవసాయ శాఖ, వ్యవసాయం ఆంధ్రప్రదేశ్కి వెన్నుముక అంటాం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి సంబంధించి దాదాపు 11,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే 7,700 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేశారు. 3,830 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిందే ఖర్చు చేయనటువంటి ప్రభుత్వం. ఈయన చెప్తాడు ధరల స్థిరీకరణ నిధిని 3,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తానని, బడ్జెట్లో పెట్టిందే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అత్యంత ప్రమువ స్థానంలో వ్యవసాయం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగానికి ఈయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇది. ఒకసారి మీరు కనుక చూసినట్లయితే 1/3 వంతు చేసిన కేటాయింపులో ఖర్చు లేనటువంటి చేయలేనటువంటి దయనీయ స్థితిలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఇవాళ స్పష్టంగా ఈ లెక్కల్లో కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది అనేటటువంటిదని. ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వం నిధులు